ప్రజా సమస్యల విషయంలో పుట్టా మధు గారి కన్నా భార్య పుట్టా శైలజ గారు చాలా వేగంగా వెళ్తుంటారు. కొన్ని కార్యక్రమాలు కూడా మీకు చెప్పి చెప్పకుండానే ఆవిడే డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు అంటుంటారు కదా, అలాంటప్పుడు మీకు ఎలా? ఆడవాళ్ళు కొంచెం పని చేస్తే ఎక్కువ కనబడతారు మగవాళ్ళకన్నా. అంతేంట్రా, జనరల్గా బయటికి రారు కదా ఆడవాళ్ళు, బయటికి వస్తే వాళ్ళు ఎక్కువ కనబడతూ ఉంటారు. సో ఆమె మంచి పనులు చేయడానికి నాకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తాము. చెడు పనులు ఎక్కడన్నా ఏదైనా చెడు పని ఏదైనా చెడు అనిపించినప్పుడు మాత్రం మా సలహా తీసుకోమని అంటాము. మంచి పనుల గురించి మా కుటుంబంలో నా కొడుకు ఒకరోజు కస్తూర్బా స్కూల్కి వెళ్ళిండు. కస్తూర్బా స్కూల్కి వెళ్ళి కస్తూర్బా పిల్లలకి దసరాకు బట్టలు ఇవ్వాలన్నాడు. వీళ్ళకి దసరాకు ఎవరు ఉంటారు పాప, మనం వీళ్ళకి బట్టలు ఇద్దామన్నాడు. మంచి ఆలోచన, నా కొడుకు ఆలోచనలు ఎస్టాబ్లిష్ చేసినాం. మా అల్లుడు ఒక ఆలోచన చెప్తాడు. ఇట్లా ఎవరెవరు ఏ ఆలోచనలు చెప్తే వాళ్ళ మంచి ఆలోచనలు తీసుకుంటాం, చెడు ఆలోచనలు తీసుకోం. అట్లే నా భార్య కూడా మంచి అనే కాడ ఆమె సొంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆమె నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు భార్య కావచ్చు కొడుకు కావచ్చు ఎవరు కూడా చెడు విషయాలలో ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడ కూడా ఆరోపణలు లేవు. ఫ్యామిలీ ఉంటుంది అంటారు తప్ప, ఫ్యామిలీ ఉండి సేవ కోసమే ఉన్నారు. ఏదో భూ కబ్జానో లేకపోతే ఎవరి మీద కేసో అన్యాయమో అక్రమమో అటువంటిది ఎక్కడ లేదు. మీకు ఎంతమంది సంతానం? ఇద్దరు కొడుకు బిడ్డ. కొడుకు పేరు? శ్రీహర్ష్. శ్రీహర్ష్ అలియాస్ బిట్టునా? బిట్టు. బిట్టు ఎందుకు బిట్టు అని ముద్దుగా పిలుస్తారు? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ బిట్టు అని పిలిచేది. బిట్టు ఎక్కువ ఆయన పేరు మీద ఒక ఆటో స్టోర్ కూడా పెట్టాను మేము. బిట్టు అంటే మాకు భయం అవుతుంది. జూలై సినిమాలో బిట్టు ఉంటాడు కదా, మొత్తం బ్యాంకు దోపిడీ అంత, మొత్తం కుట్రలు చేయడము ఇదంతా బిట్టు. ఇంకా ఏమన్నా మంచి బిట్టులు కూడా ఉంటారు కదా నాకు. అదే మీ కుమారుడు మంచి బిట్టు అనమాట, చెడ్డ బిట్టు కాదు మంచి బిట్టు. ఓకే, అది అనుకుంటున్నా. ఇంకా చిన్నోడే కదా, ఇంకా తెలియదు ఇప్పుడే. అంతేనంట, రాజకీయంగా బాగా వేగంగా ఉన్నారంట కదా. అట్లా అనిపిస్తుంది, అంతే వేగం ఏం లేదు. వివాదాల కేర్ ఆఫ్ పుట్టా మధు గారు, అంటే ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా వివాదాల కేర్ ఆఫ్ పుట్టా మధు గారు అంటుంటారు. ఇంకా వివాదాల కేర్ ఆఫ్గా మిగులుతున్నారా? వివాదాలు ఏముండేయండి, వాస్తవాలు మాట్లాడితే వివాదం అనిపిస్తుంది. వాస్తవాలు ఎవరు మాట్లాడినా వివాదం అనిపిస్తుంది అనేది నా భావన. నేను వాస్తవాలు మాట్లాడుతుంటా, కొంచెం న్యాయపరంగా ఉండాలని కోరుకుంటా, కనుక వివాదం అనిపిస్తుంది. ఈ భారతదేశం కావచ్చు, ఈ మా మంత్రి నియోగవర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పార్టీ పుణ్యాన వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి నడిపించారు, నిజాలు చెప్పలేదు. న్యాయం అన్ని కోరుకోదు కాంగ్రెస్ పార్టీ, మంత్రిలో కూడా అది ఎక్కువ జరిగింది. నేను న్యాయం ఎక్కువ కోరుకుంటా, నిజాలు ఎక్కువ చెప్తా, కనుకనే నాకు కొన్ని ఇబ్బందులు వస్తాయి, వివాదం కనపడతాము. అన్యాయాలనే ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మా ఏరియాలో మీటర్లు లేవు, ఎస్సీ ఎస్టీలకు మీటర్లు ఉన్నాయి, కరెంటు మీటర్లు. కరెంటు మీటర్లు పెట్టుకోవద్దని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. నేను వచ్చిన తర్వాత కరెంటు మీటర్లు పెట్టుకోవాలన్నా. కరెంటు మీటర్లు పెట్టుకోవాలంటే ఎట్లుంటుంది మీరు చూడండి, ఇన్ని సంవత్సరాలే కరెంటు మీటర్ లేదు, మదన నువ్వు గెలిస్తే మాకు కరెంటు మీటర్ పెట్టుకుంటారు అంటారు. కరెంటు మీటర్ లేకపోవడం వల్ల ఎంతోమంది విజిలెన్స్ కేసులు అని జైళ్ళకి వెళ్ళారు. ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కానీ అది గమనించరు వాళ్ళు. ఈ మీటర్లు లేవు అనేది ఎక్కువ. మేమేమంటాం, మీటర్లు పెట్టుకోవాలి, గౌరవంగా బతకాలి. అసలు మీటర్ పెట్టుకొని వాడుకుంటే 50 యూనిట్ల వరకు ఫ్రీగానే కరెంటు ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. 50 యూనిట్లు దాటిన తర్వాత నీకు ఒక స్లాబ్ ఉన్నది, కనుక గౌరవంగా బతకాలని మేము చెప్తాం. వాళ్ళు ఏమంటారు, ఇన్ని రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రోజులు మీటర్లు లేవు, మాకు నువ్వు వచ్చినాక మీటర్ పెట్టుకోమంటామంటారు. ఓ, నాకు వాళ్ళకి తేడా అది. నేనే ఆ మీటర్లను నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు వెళ్తారు, నిబంధనలకు అనుగుణంగా మేము వెళ్తారంట. 100% 100% చెప్తున్నారు. 225 రూపాయలు ప్రతి మీటర్కు నేను ఇచ్చి 1000 మీటర్లు పెట్టించిన. అంటే నేను 825 రూపాయలు ఉంటే 600 మీరు పెట్టుకోండి, 200 రూపాయలు నేను ఇస్తా అని చెప్పి నేను స్టార్టింగ్ గెలవడంతో మొదలు పెట్టినాం. అట్లా 1000 మీటర్లు పెట్టించిన. మొన్న 1000 మీటర్లు నిన్న అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 125 రూపాయలకి మీటర్ అని. ఆ 125 ఒక మీటర్లో కూడా 1000 మీటర్లు కట్టించాం. మేము మా ట్రస్ట్ నుంచి కట్టిపించి పెట్టిస్తా ఉన్నాం. ఈ దొంగతనంగా ఉండొద్దు, గౌరవంగా ఉండాలి మనం. నేను కూడా దొంగతనాన్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎవరు ఈ వ్యవస్థలు బాగుపరచలేదని ఒక కఠిన నిర్ణయంతో ముందుకు పోతాం.